ప్రజాస్వామ్యంలో ఎన్ని రకాల పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఒకప్పుడు ఇండిపెండెంట్లు కూడా నిలబడి గెలిచేవాళ్ళము. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడము, తాము అనుకున్న పద్ధతిలో మేము ఇట్లా ప్రజలకు సేవ చేస్తామని రావడం ఎప్పుడైనా వెల్కమ్ చేయాల్సిందే, మంచిదే, నష్టమేం లేదు. ఇంకా ఆ పార్టీ ఇంకో పార్టీ ఏది వచ్చినా ఎక్కడైనా రాష్ట్రంలో అయినా, అట్ ది సేమ్ టైం మాకు సంబంధించినంత వరకు ఒక రకంగా పోటీ పెరగడం అనేది మన పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి, ప్రజల్లో మరింత మమేకం కావడానికి కూడా తోడ్పడితే మరింత మంచిది. అంటే నా పాయింట్ నేనేమంటున్నా అంటే, ఏదో పార్టీలు రావడం అట కాకుండా వచ్చేవి సీరియస్గా పబ్లిక్ అజెండాతో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఒక విధానపరమైన దీంతో వచ్చి పోటీ పడితే ఆ పోటీ హెల్దీగా ఉంటుంది, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం పార్టీల మీద ప్రెజర్ కూడా ఉంటుంది. కాబట్టి అది అల్టిమేట్గా బెనిఫిట్ అయ్యేది సొసైటీ ప్రజలు అవుతారు. కాబట్టి అలాంటి దాన్ని వెల్కమ్ చేయాల్సింది. అలా కాకుండా ఏదో ఊరికి పార్టీలు వచ్చాయంటే అవి కూడా రావచ్చు, డెమోక్రసీలో తప్పలేదు. అల్టిమేట్ చేయాల్సాల్సింది ప్రజలు. ఎన్ని వచ్చినా మా వరకు సంబంధించిన తరపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతూ వచ్చామో, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే చెప్తూ వచ్చామో అవి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆ చెప్తూ వచ్చినవి మాట్లాడుతూ వచ్చినవి కూడా ప్రజలకు సంబంధించిన అంశాలే, సొసైటీకి సంబంధించిన అంశాలే, లేదా రాష్ట్రాన్ని మొత్తంగా అభివృద్ధి పదంలో నడిపించగలిగిన అంశాలే కావడం వల్ల మాకు మాత్రం ఎలాంటి వీటి గురించి కొత్త పార్టీలు వస్తాయని దాని మీద లేదు, వాటి మీద దాని గురించి పెద్ద ఎలాంటి సందేహాలు అనుమానాలు ఏదో చేస్తారా ఏదో అవుతుందని లెక్కలు లేవు. ఆ రకంగా ఆలోచించే పార్టీ కూడా కాదు. నాకు తెలిసి అఫీషియల్ గా అట్లా అన్నట్టు లేరు. ఎక్కడ ఒకవేళ అన్నా కూడా తప్పేముంది, అసలు మధ్యప్రదేశ్ ఇస్ వన్ స్టేట్, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. దాని మీద మాకు సంబంధించి ఒకటే, మేము విశ్లేషకుల పాత్రలో లేవు. దాని మీద మేము ప్లేయర్స్, ఆటగాళ్ళం. ఆటగాళ్ళకు సంబంధించినంత వరకు మా గేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రటిక్ గేమ్స్, వాటి ప్రకారము ప్రజలకు సంబంధించిన అజెండాతో ముందుకు నడుస్తున్నంత కాలం ఎన్ని పార్టీలు ఏ వచ్చినా పెద్ద దానిల గురించి మేము వరీ కావాల్సిన అవసరం లేదు. అవి వచ్చినవి ఏమైనా సరే రావడం అనేది వాళ్ళ ఇష్టం, ఎవరు పెట్టడం అనేది. ప్రజాస్వామ్యంలో లేదా ఎన్నికల కమిషన్ అలవ్ చేసిన దాని ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోటీలో కూడా ఉంటూ ఉండొచ్చు. రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ ఎట్లుంటాయనే బట్టి అల్టిమేట్ జనాన్ని ఎంత ఇంప్రెస్ చేయగలిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అందులో మేము బాగా ముందున్నాము కాబట్టి ఇలాంటి వాటి గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరు మీద తన మనుగడను, పార్టీ విస్తరణను ఆర్థికంగా రాజకీయంగా బలోపేతమై తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు ప్రమాదకరంగా తయారయ్యారు. ఒక మనిషికి స్వార్థం పెరిగినప్పుడు, దురాశ పెరిగినప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అంటే పెద్దలు చెప్తుంటారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని చంద్రశేఖరరావు గారు చంపేశారు. తెలంగాణలో తనకు, తన ఎదుగుదలకు లేక తన యొక్క ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని చంద్రశేఖరరావు గారికి అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతో గొప్పగా జై తెలంగాణ నినాదం ద్వారా ప్రపంచం మొత్తం వినిపించే విధంగా, ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ, జై తెలంగాణను, ఆ పేరు మీద ఇంతకాలం రాజకీయ మనుగడను, ఆర్థిక ప్రయోజనాన్ని పొందిన చంద్రశేఖరరావు గారు ఇయ్యార తెలంగాణను చంపేసిండు. కాబట్టి తెలంగాణ ప్రజలకు, చంద్రశేఖరరావు గారి కుటుంబానికి రుణం తీరిపోయింది. అందుకే పోయే కాలం వచ్చిన చంద్రశేఖరరావు గారు తెలంగాణ అనే పదాన్ని తెలంగాణలో కనిపించకుండా చేయడం ద్వారా కుట్ర చేస్తున్నాడు. దీన్ని తెలంగాణ సమాజం హర్షించదు. తెలంగాణ సమాజానికి చంద్రశేఖరరావు గారికి ఇంకా ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు ఆయన ప్రజల్ని మభ్యపెట్టడానికో లేదా కుటుంబంలో తగాదాలు తెంచుకోవడానికో లేదా ఆయన రాజకీయం యొక్క దురాశను తీర్చుకోవడానికో భారత్
రాష్ట్ర సమితిగా పేరు మార్చుకొని ఉండొచ్చు. వారు ఎందుకోసం చేసినా తెలంగాణకు మాత్రం తెలంగాణ అనే ప్రజల యొక్క సెంటిమెంట్, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానంలో అంతర్భాగం తెలంగాణ అనే పదం. తెలంగాణను ఇక్కడి ప్రజల్ని విడదీసి చూడలేము. మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన జీవన విధానము తెలంగాణ. అట్లాంటి తెలంగాణను చంద్రశేఖరరావు గారు దసరా పండుగ రోజు హత్యకు పాల్పడ్డాడు. ఇట్లాంటి హంతకుని తెలంగాణ పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన అవసరం ఇక్కడి ప్రజలకు ఉన్నది. విజయదశమి రోజు విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇక్కడి ప్రజలకు ఒక బాధకరమైన, దుఃఖకరమైన వార్త ఇది. ఈ హంతకుడు చంద్రశేఖరరావు. తెలంగాణ హంతకుడిని వదిలిపెట్టే సమస్యనే లేదు. ఈ తెలంగాణ హంతకుడికి తెలంగాణ ప్రజలతో పూర్తిగా సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధము లేదా ఈ ప్రాంతంతో ఉన్న అన్ని రకాల అనుబంధాలు తెగిపోయినాయి. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రజాప్రతినిధిగా కేసీఆర్ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నా. మేము ఏర్పాటు చేసిన రాష్ట్రం, మేము గౌరవించిన తెలంగాణ, మేము ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని ఇచ్చి జై తెలంగాణకు ప్రపంచంలోనే ఒక పేరు, ప్రతిష్టలను, కీర్తిని తీసుకొచ్చినాం. అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తెలంగాణ ప్రధానాన్ని చంద్రశేఖరరావు గారు చంపేయడం ద్వారా పూర్తిగా ఆయనలో ఉన్న వికృతమైన ఆలోచనలను, చేష్టలను ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రదర్శించారు. కాబట్టి ఇక భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి కూడా కేసీఆర్కు అర్హత లేదు. దీని మీద ప్రజలు కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ చర్య ద్వారా మునుగోడు ప్రజలకు ఏం చెప్పదలుచుకుండు, మునుగోడు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ నినాదంలో మునుగోడు కూడా క్రియాశీలకంగా పాల్గొన్నది. అట్లాంటి అక్కడి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చంద్రశేఖరరావు గారు కించపరిచిండ్రు, అవమానిస్తున్నారు. కాబట్టి వారి మీద తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఏదేమైనా వారికి తెలంగాణతోని రుణం తీరిపోయింది. ఆ ఉద్యమకాలను మర్చిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర, కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది. ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తి తెగిపోయింది. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులకు, చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం చేయిపోయింది. కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని. ఆయన నమ్ముకున్నది డబ్బులు కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పడగలంటుడో అది పగటి కలగానే మిగిలిపోద్దా, ఏమైందో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం సత్యం, కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అనేక వర్గాల ప్రజానీకం ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం కోల్పోయి ఇవాళ అనేక రకాల బాధలు పడుతున్నప్పుడు ఇవాళ ఆ సాంప్రదాయాన్ని, ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది.